గుడ్ మార్నింగ్. ఆత్మీయ అతిథులతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం, శుభోదయ స్వాగతం. ఎందరో ఆత్మీయ అతిథుల్ని మీకు పరిచయం చేస్తూ ఆహ్లాదంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమం ఈరోజు కూడా మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంని ఆరంభిద్దాం. రెండు వేల ఎనిమిదిలో అమర్ కాన్సెప్ట్ స్కూల్ అని ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేసి ఎంతో మందికి విద్యాదానం చేసిన అమర్ గారు 2008 నుంచి 2015 లోపు 18 బ్రాంచ్లను స్టార్ట్ చేసి తమ సేవలను మరింతగా విస్తరించారు. మరి అలాంటి అమర్ గారు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. మరి ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథిని పరిచయం చేసుకుందాం. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యా సంస్థల్లో అమర్ పబ్లిక్ స్కూల్ ఒకటి. తక్కువ వ్యవధిలోనే ఎంతో మంచి పేరు రావడం వెనుక అధినేత అమర్ కృషి ఎంతో ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా బోధనను అందిస్తున్నారు అమర్ పబ్లిక్ స్కూల్ అధినేత అమర్. ప్రతి ఏటా మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తున్న అమర్ ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి అమర్ గారు. అమర్ గారు నమస్తే అండి. అమర్ గారు 2008లో మీరు అమర్ కాన్సెప్ట్ స్కూల్ అని ఒక అడుగు ముందుకు వేసి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ 2008కి ముందు మీ ప్రస్థానం నేను 2002 దాకా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది రాయవెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. తర్వాత మన విశాఖపట్నంలో కార్పొరేట్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఇక్కడికి ఒకసారి ఒక 2-3 మంత్స్ చూసుకోవడానికి వెళ్ళమన్నారు. జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత చూశాను. చూసా బట్ నీరు అంతా కూడా నేను బాగా హార్డ్ వర్క్ చేసాం, బాగా కష్టపడ్డాం అందరం కూడా, స్టాఫ్ అందరం కూడా. 200 అప్పుడు స్టార్టింగ్ స్ట్రెంగ్త్ 2002లో స్కూల్కి. ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి 1000 స్ట్రెంగ్త్ అయ్యారు. అలాగే 2008 దాకా కూడా దాదాపు అన్ని బ్రాంచెస్, 3 జిల్లాల్లో ప్రతి ఊర్లో కూడా బ్రాంచెస్ పెట్టాం. 14-15 బ్రాంచెస్ దాకా పెట్టాం. 2008కి అరౌండ్ దాని స్ట్రెంగ్త్ 13,000-15,000 దాకా తీసుకొచ్చాం. 2008లో అక్కడి నుంచి బయటకు వచ్చేసి నా ఓన్గా అమర్ కాన్సెప్ట్ స్కూల్ పేరు మీద నేను ఓన్గా స్టార్ట్ చేశాను. 2008లో ఒక బ్రాంచ్ అనుకోకుండా ఒక కొన్ని సిచ్యువేషన్స్తో బయటకు వచ్చి రావటం జరిగింది. అది కూడా ఎప్పుడంటే ఎప్పుడన్నా స్కూల్ పెట్టాలంటే జనవరి ఫిబ్రవరి నుంచి ప్లాన్ చేసుకోవటం, దాని గురించి పబ్లిసిటీ ఇవ్వటం, ఇవన్నీ కామన్గా జరుగుతుండే. కానీ 7th నేను అనౌన్స్ చేశాను. 7th మే ఎండింగ్ కల్లా 650 స్ట్రెంత్ అయ్యారు. దట్ ఈస్ అంటే గ్యాప్ కూడా ఎక్కడ కూడా అనుకున్న స్ట్రెంత్ 300-400 వస్తే చాలనుకున్నాం, అలాంటిది 650 వచ్చారు. సో ఆ విధంగా పేరెంట్స్ ఏంటంటే ప్రీవియస్గా నాకు నా మీద ఉన్న నమ్మకం కానివ్వండి, మా హార్డ్ వర్క్ కానివ్వండి, రిజల్ట్ కానీ ఇవన్నీ చూసి కూడా పేరెంట్స్ ఆ విధంగా కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సక్సెస్ అనేది 2008 నుంచి స్టార్ట్ అయింది. 2009లో నెక్స్ట్ ఇయర్లో 3 బ్రాంచెస్ స్టార్ట్ చేశాను. రాజువాక, ద్వారకా నగర్, పెందుర్తి. అవి కూడా అంటే పెట్టంగానే మా అమ్మ అనుకున్న స్ట్రెంత్ కంటే బాగానే వచ్చి ఆ విధంగా ఎవ్రీ ఇయర్ బ్రాంచెస్ పెట్టుకుంటా పెరగటం. అదేవిధంగా రిజల్ట్ కూడా 2008 స్టార్టింగ్ బ్యాచ్ 10th క్లాస్, అప్పట్లో ఈ గ్రేడ్ ఉండే కాదు, మార్క్స్ ఉండేవి, ర్యాంకులు ఉండేవి. స్టార్టింగ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 582 మార్క్స్ అనేది స్టేట్ 7th ర్యాంక్ పెట్టిన స్టార్టింగ్ ఇయర్లో నాకు తెలిసి ఎవరికి వచ్చి ఉండదు. స్టార్టింగ్ ఇయర్లో స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్లో స్టేట్ 3rd ర్యాంకు, 10th ర్యాంక్ వచ్చింది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా రిజల్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. సో దాంతో పేరెంట్స్తో రేపో కానివ్వండి, లేకపోతే మన కరికులం కానివ్వండి, ఈ విధంగా మనం అన్ని బ్రాంచెస్ కానీ, అంతమంది స్టాఫ్ కానీ, అంతమంది పిల్లలు కానీ మనం ఎలాంటి అనుభవం లేకుండా స్కూల్ స్టార్ట్ చేయకుండా 2002లో మీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 2008 వరకు అంటే 6 సంవత్సరాలు మీరు గ్రౌండ్ వర్క్ అనేది, ఎక్స్పీరియన్స్ కోసం గ్రౌండ్ వర్క్ అనేది చేశారు. అంటే అంతకుముందు ఈ స్కూల్ స్టార్ట్ చేయకముందు అంటే 2002లో కూడా
ప్రీవియస్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు పాత వాళ్ళతో మంచి బ్రదర్ రిలేషన్ అన్నమాట. వాళ్ళతో పాటు ఎక్కువ ఉండేవాడిని. వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూస్తా ఆ ఎక్స్పీరియన్స్ 2002లో నేను ఇక వైజాగ్ రావటం అవన్నీ కూడా నేను కంప్లీట్ మార్నింగ్ 6:30 to 7 నుంచి ఈవినింగ్ 8:30 దాకా కంప్లీట్ స్కూల్లోనే ఉండేవాడిని. ప్రతి పేరెంట్స్ సపోజ్ 300 పేరెంట్స్ వాళ్ళందరూ కూడా నోటెడ్ అన్నమాట. ఆ విధంగా పిల్లలు కానివ్వండి లేకపోతే పేరెంట్స్ కానివ్వండి మంచి అటాచ్మెంట్ ఉండేది. దాంతో అంతా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ షార్ట్ పీరియడ్ లోని మీరు 18 బ్రాంచెస్ కి మీ సేవలను విస్తరించడం జరిగింది. అమర్ గారు అంటే ఇప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో పెట్టేసేవారు, ఏదైనా ఒక హౌస్ తీసుకొని ఒక కొన్ని బెంచెస్ అరేంజ్ చేసి స్కూల్ పెట్టేసేవారు. కానీ అప్పట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 2002లో కూడా అంటే మనకి రూమ్కి 32-40 మెంబర్స్ ఉండాలి. ఆ రూమ్ డైమెన్షన్స్లో మనకి రూమ్స్ ఉంటే సరిపోతాయి. ఇప్పుడు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు పెద్ద రూమ్స్ ఉండేవి, ఒక 10 రూమ్స్ అన్నీ ఉండేవి. అప్పుడు కూడా ఈ ప్రైమరీ ఎల్కేజీ టు 5th క్లాస్ పెట్టలేదు, ఆ బిల్డింగ్ లేదండి. 6th to 10th పెట్టాం. సో 40 మెంబర్స్ సరిపోయి ఏ రూమ్ అయినా సరే, హౌస్ కానివ్వండి లేకపోతే పెద్ద బిల్డింగ్ కానివ్వండి, పిల్లలకి స్పేషియస్ రూమ్స్ ఉంటే ఎక్కడన్నా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ 18 బ్రాంచ్లు మీరు పెట్టిన తర్వాత నాకు తెలిసి కొంచెం బిజీ అవుతారు. మరి ఆ బిజీ షెడ్యూల్లో మీరు వీటన్నింటికి రెగ్యులర్ మీ విజిట్స్ ఉంటాయా? రెగ్యులర్గా వీక్లీ వన్స్ మాత్రం ప్రతి బ్రాంచ్కి వెళ్తాను. సపోజ్ తిరుపతిలో బ్రాంచ్ ఉంది, అది మంత్లీ వన్స్ వెళ్తాను. శ్రీకాకుళంలో ఉంది, మంత్లీ అదే ప్రైస్ కంపల్సరీగా వెళ్తాను. ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి అక్కడ ఫీజు కట్టినా లేకపోతే కంప్లైంట్ ఉన్నా ఏదున్నా కూడా కంప్లీట్ ఆన్లైన్ వచ్చేసింది. ఆన్లైన్ వచ్చేసింది, ప్రతి బ్రాంచ్లో సీసీ కెమెరాస్ ఆన్లైన్లో వచ్చేసింది. ఇవన్నీ కూడా టెక్నాలజీ వాడుకుంటే మనం ప్రతిరోజు వెళ్ళాలి, వీక్లీ వెళ్ళాలి అవసరం లేదు. మనం ఒక సెంట్రల్ ఆఫీస్లో కూర్చొని మనం మొత్తం కూడా మెయింటైన్ చేసేయవచ్చు. దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం నేటి రాశి ఫలితాలు మనకు అందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని ఆహ్వానిద్దాం. అనుగ్రహ ఫలాలను తెలుసుకుందాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయరాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. మేషరాశి వారు ఈరోజు ప్రయాణాలు అవి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి కార్యం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను మీకు కలిగేలా చేస్తుంది. మీ యొక్క వ్యాపారాలు మీకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అభివృద్ధిగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీరు వాయిదా వేసిన పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసే ప్రయత్నాలు అవి కూడా చేస్తారు. వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యాల్లో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యాలు వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల వలన అప్పులు రుణాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. అప్పులు కూడా పుట్టక బాగా ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు మీకు కలిగేటువంటి పరిస్థితి ఉంది. బంధువుల్లో తగాదాలు అవి కూడా వస్తాయి. ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మెలగాలి. మీ యొక్క మీకు ఈరోజు తినేటువంటి వ్యవహారాల్లో ఫుడ్ ఎలర్జీ అలాంటివి వస్తాయి. బయట తిళ్ళు మీరు ఈరోజు సాధ్యమైనంత మానేయడం చాలా మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవు. ఉద్యోగస్తులకు అనుకోని స్థలాలకు మార్పులు అవి కూడా కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఈరోజు మిత్రులతో విరోధాలు తెచ్చుకుంటారు. ఈ యొక్క మీ యొక్క విరోధాలు మీకు సంఘంలో ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులను దిగజారుస్తాయి. మీ ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు. ఆకస్మిక ప్రయాణాల వలన ధన వ్యయం జరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలోనే
విరమించేటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు, వ్యాపారస్తులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు గందరగోళంగా ఉంటుంది. జాగ్రత్తగా మెలగాలి ఈరోజు. సింహరాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు చేయి పనియందు సంతృప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేసేటువంటి పనులకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. దైవ దర్శన భాగ్యం, గురు కటాక్ష యోగం ఈరోజు మీకుంది. అనుకూల పనులు, మీరు అనుకున్న పనులు మీకు అనుకూలంగా చకాచకా సాగిపోతూ ఉంటాయి. వస్తువులు, వస్త్రాలు ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. కొత్త కొత్త ఆర్థికమైనటువంటి పోకడలు మీరు ఈరోజు వ్యాపార విషయాల్లో కనిపెట్టి వాటిని అమలు చేసి తగిన లాభాన్ని పొందుతారు. మీ వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు మీకు హోదా పెరుగుతుంది. తులారాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ ఆలోచనలు మీ వ్యాపారానికి సక్రమంగా మీరు అప్లై చేయగలుగుతారు. దాని ద్వారా మీరు బాగా ధనాన్ని సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మీరు పడుతున్నటువంటి చికాకులు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఈరోజు పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం, అదనపు ఒత్తిడి పెరుగుతుంది. మీ యొక్క చేసేటువంటి పనులు మీకు అనుకూల ఫలితాలను ఈరోజు ఇవ్వవు. ఈ ధనస్సు రాశి వారు ఈరోజు మంచి శుభవార్తలు వింటారు. కొత్త కొత్త విషయాలు మీ దృష్టికి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ భేదాలు తెచ్చుకుంటారు. వాళ్ళ మాటతో ఏకీభవించగా మీరు ఒంటరిగా మిగిలే పరిస్థితి ఉంది. కాబట్టి కీలక చర్చల్లో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ప్రయాణాలు సంభవిస్తాయి. స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక మీరు కొంచెం ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎదురవుతుంది. ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక తీవ్రమైన మానసిక వేదనకు మీరు గురయ్యే పరిస్థితుంది. కాబట్టి దైవ దర్శనం మీకు మంచి ఫలితాన్ని ఈరోజు ఇస్తుంది. కుంభరాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరింపజేస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మీనరాశి వారు ఈరోజు మీ యొక్క దైనందిన జీవితంలో అధిక శ్రమకి గురవుతారు. కొన్ని వ్యవహారాలు మీకు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం కొంచెం మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒత్తిడి బాగా ఎదురవుతుంది. వ్యాపార విస్తరణలో చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు తగిన పనికి తగినట్టు గుర్తింపు రాదు. పని భారం పెరుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు జాగ్రత్తగా మెలగాలి. శుభమస్తు. సార్, మీరు అన్నారు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిందని. గతంతో పోల్చుకుంటే పిల్లల స్కూల్ విషయంలో కూడా బాగా టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నో స్కూల్ అని, ఆ స్కూల్ అని, ఈ స్కూల్ అని, క్లాస్ రూమ్స్కి వచ్చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా వింటుంటాం. మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పుల్ని మీరు గమనించారు? ఎలాంటి వాటిని
మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు ఇన్ యువర్ స్కూల్స్? ఇయర్ బై ఇయర్ టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ కూడా ఏంటంటే వాళ్ళు ఉండే టెక్నాలజీ నెక్స్ట్ మంత్కి ఇంకా డెవలప్ అవుతుంది, ఆ నెక్స్ట్ మంత్కి ఇంకా డెవలప్ అవుతుంది. సో మనకి స్టూడెంట్స్ ఎంతవరకు అయితే అవసరమో డిజిటల్ క్లాస్ రూమ్ అనేది అవసరం ప్రతి స్టూడెంట్కి కూడా. ఏంటంటే మనం చెప్పిన దానికంటే ఏంటంటే బాగుంటుంది, చెప్పిన దానికంటే స్టూడెంట్ చూస్తే అది ఎక్కువ గుర్తుపెట్టుకోవటం కానీ లేకపోతే దానివల్ల స్టూడెంట్కి ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉంటాం, క్లియర్గా ఉంటుంది. అలాంటి అవసరం కాబట్టి అలాంటివన్నీ కూడా మనం స్టూడెంట్కి ఉపయోగపడే అన్నీ కూడా ఇప్పుడు కొన్ని ఉపయోగం లేదు. ఏంటంటే క్లాస్ స్టూడెంట్ స్కూల్లోకి వెళ్ళంగానే ఐడి కార్డు చిప్ ఉంటుంది, అటెండెన్స్ అయిందా లేదా అని చెప్పేసి కొన్ని ఉంటాయి. దానివల్ల మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది, వేరే స్టూడెంట్ తీసుకుని రావచ్చా కార్డు. టెక్నాలజీ ఉన్నది అవసరం లేదు ప్రజెంట్. సో స్టూడెంట్కి ఎంతవరకు అయితే అవసరమో అది మాత్రం కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అవసరం చేస్తాం. ఓకే, ఈ పెరిగిన టెక్నాలజీతో పాటు ఫీజులు కూడా అమాంతం పెరిగాయి. మరి ఎంత పే చేస్తున్నారో అంత వర్తబుల్ అయిన చదువు ఆ ఏజ్ నుంచి పిల్లలు తీసుకోగలుగుతారంటారు. వేలల్లో ఫీజులు కడతారు, ఆ వేలల్లో ఫీజులు కట్టేది అంత డబ్బులు కట్టే డబ్బులకు వర్తబుల్ అయిన చదువు వీళ్ళు చదివే అంత నాలెడ్జ్ ఆ పిల్లలకు ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఫీజెస్ మీరు అన్నట్టు ఫీజెస్ పేపర్ మీద కానీ వినటానికి అయితే బాగానే ఉంటాయి. సో పేరెంట్ కట్టేటప్పుడు అంత ఫీజు ఉండదు, అందులో మళ్ళీ కన్సెషన్లు ఉంటాయి, రికమెండేషన్లు ఉంటాయి, బార్గెనింగ్ ఉంటాయి. మనం చెప్పే ఫిగర్కి వాళ్ళు కట్టే ఫిగర్కి బార్గెనింగ్స్ ఉంటాయి, చాలా వేరియేషన్ ఉంటాయి. సో ఆ వేరియేషన్తో ఇప్పుడు ఉన్న బిల్డింగ్ రెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ శాలరీస్ కానివ్వండి, మళ్ళీ పవర్ బిల్స్ కానివ్వండి, ఫోన్ బిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆ ఫీజెస్కి పెట్టకపోతే ఏ స్కూల్ రన్ చేయవు. ఆ ఫీజెస్ పెడితేనే చాలా స్కూల్స్ కూడా ఇబ్బంది పడుతున్నాం ఆ ఫీజు పెట్టి కూడా. సో ఇంకా ఫీజెస్ తక్కువ అంటే ఇంపాసిబుల్. ఈ టెక్నాలజీ పెరగడం వల్ల పవర్ కన్జంప్షన్ పెరిగింది, మ్యాన్ పవర్ పెరిగింది, అలా ల్యాండ్ విషయంలో స్పేషియస్గా ఉండడం కూడా పెరిగింది, ఇవన్నిటి వల్ల ఫీజులు పెరిగాయి అంటారు. ఇప్పుడు టెక్నాలజీ స్టాఫ్ పెరిగారని అనగానే ఇప్పుడు స్టూడెంట్ రాకపోతే ఫోన్ చేయాలి, పేరెంట్కి ఇంటిమేట్ చేయాలి. సపోజ్ స్టూడెంట్ ఒక రోజుకి ఒక 50 మెంబర్స్ యాబ్సెంట్ అవుతారు, 50 మెంబర్స్ చేయాలి, వీక్లీ వన్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి పేరెంట్స్ దగ్గర నుంచి, ఎలా ఉంది, ఎలాగ చదువుతున్నారు ఏందనేది. అలాగే ఏ చిన్నది ఉన్నా కూడా ఎస్ఎంఎస్తో ఒక కమ్యూనికేట్ చేయాలి. అంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు, ఒక డైరీలో చిన్న మెసేజ్ రాస్తే వెళ్ళిపోయేది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ డైరీలో ఇంటిమేట్ చేసినా కూడా మాకు ఎస్ఎంఎస్ రావట్లేదండి, మాకు ఫోన్ ద్వారా చేయొచ్చు కదా ఇదని చేస్తున్నారు. సో ఎక్స్పెండిచర్ ఏంటంటే నాట్ ఓన్లీ దట్ పిల్లలు స్టడీస్ విషయంలో కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఇప్పటికి కూడా క్లాస్ రూమ్కి 4 ఫ్యాన్లు పెడితే ఇంకా గాలి రావట్లేదు అంటారు, సరిపోవట్లేదు అంటున్నారు. సో 4 ట్యూబ్లైట్లు పెట్టినా సరిపోవట్లేదు అంటారు. సో ఇవన్నీ పవర్ కన్జంప్షన్ అనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి స్టూడెంట్ అంతకుముందు 50-60 మంది క్లాస్ రూమ్కి ఉండేవాళ్ళు, ఇప్పుడు 30 మంది దాటితే పేరెంట్ కూడా అవ్వట్లేదు, మనం కూడా కంట్రోలింగ్ బాగుంటుందని చెప్పి 30 మెంబర్స్కి పెంచట్లేదు క్లాస్ రూమ్. సో స్టాఫ్ ఆటోమేటిక్గా పెరిగిపోతారు. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెండిచర్తో కూడుకున్నవి ఇవన్నీ కూడా. సో మంచి శాలరీ ఇవ్వకపోతే మంచి ఫ్యాకల్టీ రాదు, ఎవరినో క్వాలిఫికేషన్ లేని తీసుకొచ్చి మనం రన్ చేస్తే అవ్వదు. క్వాలిఫికేషన్ ఉంది అంటే హౌ టు పే మోర్ శాలరీస్. సో మరి సందుకి ఒక స్కూల్ వచ్చే రోజులు అప్పట్లో ఉండేవి, ఇప్పుడు కొంచెం రూల్స్ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ స్ట్రిక్ట్ చేశారో, సేఫ్టీ మెజర్స్ ఏమైనా పాటించారు, లేదంటే ఇంత పరిమితిలోనే స్కూల్ పెట్టాలి అని రూల్స్ పెట్టడం వల్ల కొన్ని అయితే ఆ ఒత్తిడిని తట్టుకోలేక వెళ్ళిపోయి, కానీ కొన్ని స్కూల్ ఇప్పటికీ కాంపిటీషన్గా ఉంటాయి. మరి ఇంత కాంపిటీషన్ తట్టుకొని మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు? కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్. ప్రీవియస్ నాకు 2002 నుంచి 10 దాకా అంత కాంపిటీషన్ లేదు. ఎప్పుడైతే కార్పొరేట్ వాళ్ళు స్కూల్స్లోకి వచ్చారో కాంపిటీషన్ అనేది హెవీ. ఇప్పుడు ఏదో అంతకుముందు పేరెంట్ అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్ళేవాళ్ళు, పేరెంట్ మా అబ్బాయిని జాయిన్ చేయాలి, మా అమ్మాయిని జాయిన్ చేయాలని స్కూల్కి వెళ్ళేవాళ్ళు. స్కూల్ ఇప్పుడు ఎలా ఉందంటే టీచర్స్ ఇళ్ళకి వెళ్తున్నారు, మీ అబ్బాయిని మా దగ్గర జాయిన్ ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మన ఫ్యాకల్టీ ఇంటికి వెళ్ళారో ఆటోమేటిక్గా పేరెంట్కి కూడా ఎలా ఉంటుంది, డిమాండ్ పెరుగుతుంది, వస్తామండి చూస్తామండి, మీరు ఎంత పే చే 20,000 పే చేసుకున్నా 15,000 కట్టించుకోండి, 10,000 కట్టించుకోండి. కంపారిజన్స్ పెరిగిపోయి అంటే కాంపిటీషన్ పెరిగారు కాబట్టి స్కూల్స్లో కూడా ఇళ్ళకే వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
సో ఇంకోటి ఏందంటే మనం ఎలాగట్టుకుంటున్నాం అంటే మనం కరికులం గాని మన ప్లానింగ్ గాని స్ట్రాంగ్ కాబట్టి సో ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మనం సక్సెస్ లో ఉన్నామంటే మెయిన్ కారణం మన ఫ్యాకల్టీ మన ప్లానింగ్ మన మెటీరియల్ ఇది ఓకే సర్ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఫీజ్ అయితే ఎలా అయితే పే చేస్తారో ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి మంచి సర్వీస్ అందకపోతే అంత ఆవేశంతో వచ్చి క్వశ్చన్ చేస్తారు ఇలాంటి సందర్భాలు మనం చాలా చూసాం కొన్ని కొన్నిసార్లు స్కూళ్ళలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి బికాజ్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు కానీ ఇట్లాంటివి అట్లాంటి సేఫ్టీ మెజర్స్ వచ్చేసరికి మనం ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం పిల్లలకి లేదంటే క్లాస్ రూమ్స్లో మీరు ఏవేవి ప్రొవైడ్ చేస్తారన్న దాని గురించి ఒకసారి సేఫ్టీ మెజర్స్ అంటే అన్ని పక్కా బిల్డింగ్స్ అంతా భయపడాల్సింది ఏం లేదు సో గవర్నమెంట్ కూడా బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ కంపల్సరీ ఉండాలి ఇది ఎవరు చెప్పే ఇది దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎంతైనా సరే మన ఫైర్ సేఫ్టీ పెట్టేయాలి ప్రతి బిల్డింగ్కి రెండు స్టేర్ కేసులు ఉండాలి ప్రతి క్లాస్ రూమ్కి సఫిషియంట్ వెంటిలేషన్ విండోస్ ఉండాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సేఫ్టీ మెజర్స్ అంటే రోడ్డు మీద వెళ్ళిన తర్వాత మనం ఏమి చేయలేం స్కూల్లో ఉన్నంతవరకు దే విల్ బి ఇన్సేఫ్ సో అంత ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అంటే మనది కంబలిల్లు పూరిపాకలు అలాంటివో లేకపోతే దెర్ ఇస్ నో ఛాన్స్ సరదా కబుర్ల ప్రవాహంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం ఆ ఆయుర్వేదం అందించిన ఓ బహుమతి ఇప్పుడు చూద్దాం మర్రి చిగుళ్ళు బియ్యం కడుగుతో నూరి తాగినా నీళ్ల విరోచనాలు తక్షణమే ఉపశమనం లభిస్తాయి అమర్ గారు మనకి గతంతో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో ఎస్పెషల్లీ స్కూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు మొన్నే గవర్నమెంట్ నుంచి ఒక రూల్ కూడా పాస్ అయింది కాన్సెప్ట్ కానీ టెక్నో కానీ టాలెంట్ కానీ ఇట్లాంటివి ఉండకూడదు స్కూల్ నేమ్స్ ముందని ఒక రూల్ పాస్ చేసింది అలాగే బస్సులు కూడా స్కూల్ బస్సులు కూడా చెక్కింగ్ చేయించుకోవాలి లేదంటే దానికి 5 ఇయర్స్ ఇలా టైం ఉంటుంది ఆ టైం లోపలే వాడాలి లేదా తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాలి ఇట్లాంటివి రూల్స్ అనేవి గవర్నమెంట్ కీప్ ఆన్ పాస్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీకు ఏదైనా ఇది ఇది గవర్నమెంట్ ఫాలో అవుతున్న ఈ ప్రాసెస్ కరెక్ట్ లేదా రాంగ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా గవర్నమెంట్ ఫాలో అయ్యే ముమ్మాటికి అది కరెక్టే అండి దాన్ని రాంగ్ అని మనం అనలేము వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మనం అంత కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలుగుతాం ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బస్సెస్ అంతకుముందు ఇయర్ పెట్టిన కండిషన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ దాకా లేదు సో ఇయర్ పెట్టిన కండిషన్స్ కఠినంగా ఉన్నా కూడా సో ఇవి పక్కాగా ఉన్నాయి సో దానివల్ల మనకే బెనిఫిట్ కానీ ఒక రోజు లేట్ అయినా కూడా సేఫ్టీ సేఫ్టీ కాస్ట్ పక్కాగా ఇందులో ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది అన్ని కరెక్ట్గా ఆధార్ కార్డు కానీ డ్రైవర్ ఫోటో కానీ డ్రైవరు మినిమమ్ 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి అంతకుముందు ఏంటంటే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా కొత్తగా హెవీ లైసెన్స్ వాళ్ళు ఉన్నా కూడా 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకునే వాళ్ళం సో ఈ ఇయర్ పెట్టిన రూల్స్ చాలా కరెక్ట్ రూల్స్ పక్కగా దర్ ఇస్ నో అటువంటి రూల్సే ఉండాలి ఇటువంటి రూల్స్ రూల్స్ ఉంటాయి మరి ఇటువంటి రూల్స్ ఉండడం వల్ల ఇప్పుడు మనం కొత్తగా పాస్ అయిన రూల్స్ వస్తే కనుక స్కూల్ ముందు కాన్సెప్ట్ ఉండకూడదు టెక్నో ఉండకూడదు వీటి వల్ల ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అంతకుముందు చిన్నప్పుడు కాన్వెంట్స్ ఉండేవి పబ్లిక్ స్కూల్ ఉండేవి మోడల్ స్కూల్ ఉండేవి టాలెంట్ స్కూల్స్ ఉండేవి అంటే సీజనల్గా కాన్సెప్ట్ స్కూల్స్ ఉండేవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండేవి లేకపోతే టెక్నో స్కూల్స్ ఏంటంటే ఒక ఒక సీజన్ బట్టి లేకపోతే ఒక 1 ఇయర్ అట్లాగా లాస్ట్ 15 ఇయర్స్ చూసుకుంటే సో దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు లేకపోతే ఈ కార్పొరేట్ స్కూల్స్ అట్రాక్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టింది అది కామన్ అది కరెక్ట్ అండి కాదనట్లేదు మన స్కూల్ రికగ్నేషన్ తెచ్చుకునేటప్పుడు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ ఏముండవు ఏది సపోజ్ అమర్ ఉందనుకోండి అమర్ హై స్కూల్ అనే ఇస్తారు అయితే అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తారు గవర్నమెంట్ ఇప్పుడు కాదు ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా అంతేకాదు అమర్ కాన్సెప్ట్ స్కూల్ అని ఎప్పుడు కూడా పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వదు సో అవి లేకపోవటం ఏంటంటే స్కూల్స్ అంటే 4-5 స్కూల్స్ స్టేట్లోనే కాదు నంబర్ ఆఫ్ కొన్ని 1000s of schools ఉన్నాయి అందరికీ ఇది గుడ్ గుడ్ మంచిది అది లేదంటే అమర్
కాన్సెప్ట్ స్కూల్ ఉండేది, ఇప్పుడు అమర్ స్కూల్స్ అంటున్నాం, అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నథింగ్ ఈస్ డిఫరెన్స్. మరి అమర్ గారు ఒక స్కూల్ ప్రిన్సిపల్గా లేదంటే అమర్ కాన్సెప్ట్ స్కూల్ ఎండిగా కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. ఐ థింక్ క్షణం కూడా మీకు ఖాళీ ఉండదని అనుకోవాలి. మరి ఎలాంటి మీరు మీ పిల్లల్ని మీ పిల్లలకి ఎలా టైం కేటాయిస్తారు, ఈ విషయంలో మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆవిడ వైపు నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంటుంది? అంతకుముందు మా మిస్సెస్ కూడా స్కూల్స్కి వచ్చి చూసుకునేది. ఇప్పుడు మా పెద్ద పాప సెకండ్ క్లాస్కి వచ్చింది, చిన్న పాప ఎల్కేజీలో జాయిన్ అయింది. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చిన్నపిల్లలు కాబట్టి ఆటోమేటిక్గా స్కూల్కి రావటం అనేసి వాళ్ళ కేర్ చూసుకుంటుంది. నాకైతే మార్నింగ్ 7కి బయటకు వెళ్తే ఈవినింగ్ 9:30 10 అవుతుంది వచ్చేటప్పటికి, నాకు అవ్వదు ఎట్లా చూసుకోవటం. సో షీ విల్ స్పెండ్ నేను ఎప్పుడు వీకెండ్స్లో ఆదివారం ఎప్పుడో సరదాగా వాళ్ళతో స్పెండ్ చేయటం తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ విల్ టేక్ కేర్ అబౌట్ ద చిల్డ్రన్. ఓకే. మరి మిగతా అంటే మీరు ఒక స్కూల్ లెక్చరర్గా ఉంటే అది వేరే విషయం సార్, సండే ఆబ్వియస్లీ మీకు హాలిడే ఉంటుంది. బట్ మీరు ఒక ఈ అన్ని స్కూల్స్కి ఎండిగా ఉన్నారు కాబట్టి సో మీకు ఫ్రీ టైం అంటూ యూజువలీ ఉండదు. ఒకవేళ మీతో ఫ్రీ టైం సండే మీకు ఫ్రీ ఉంటే అది కుటుంబంతో ఎలా స్పెండ్ చేస్తారు, అంటే వాళ్ళు బయటకు తీసుకెళ్ళడం కానీ? బయటకు తీసుకెళ్తామో, ఒక మూవీకి వెళ్తామో, ఒక హోటల్కి వెళ్తామో, చిన్న చిన్న రిఫ్రెష్మెంట్స్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇది కామన్, ఇది తప్పదు. చిన్న చిన్న రిఫ్రెష్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మరి అమర్ గారు ఒక స్కూల్ పెట్టాలంటే అంతకుముందు మనం అనుకున్నట్టు ఏ ఉండదు కాదు, కొన్ని ఒక అద్దె భవనం తీసుకొని అందులో పెట్టేసేవారు. కానీ కమింగ్ ఎవరైతే ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్నారో, ఎందుకంటే చదువుకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది, ప్రతి వాళ్ళు చదువుకోవాలనే కుతూహలం ఎక్కువ పెరిగింది, మరి ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు లేదంటే మీ తర్వాత జనరేషన్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రావాలనుకున్న వాళ్ళు, ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కమిట్మెంట్గా చేసుకుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా సరే, ఏ మనిషికి ఎవరైనా సరే, స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను కమిట్మెంట్గా ఇంకా వేరే వ్యాపకం లేదా వేరే ఇప్పుడు వేరే బిజినెస్ చేస్తా, సైడ్ బిజినెస్కి చేద్దామంటే సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉండి కోట్లు ఉండొచ్చు, నేను ఒక స్కూల్ పెట్టుకుని రన్ చేద్దా రా చేస్తామంటే నో, దే కాంట్ డూ ఇట్. సో కమిట్మెంట్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఆ స్కూల్ ఎవరైతే రన్ చేస్తారో, డైరెక్టర్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, సో అండ్ సో మార్నింగ్ టు ఈవినింగ్ ఆ క్యాంపస్ కనిపెట్టుకుని ఉంటే అవే సక్సెస్ అవుతాయి. కానీ సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి స్కూల్స్ రన్ చేసి పెట్టేసి మనం మామూలు బిజినెస్ చూసుకుంటే ఇంపాసిబుల్, వ్యాపారం లాగా చేయకూడదు అంటే. నో నో నో, కమిట్మెంట్. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అందరినీ మనం సాటిస్ఫై చేయాలి. చదివే వాళ్ళు ఉంటారు, చదవనోడు ఉంటాడు. చదివేవాడికి మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మనం ఉన్నా లేకపోయినా చెప్పి చెప్పకపోయినా చదువుకుంటాడు. చదవలేని వాడికి మనం దగ్గర ఉండాలి. సో యాజ్ ఏ డైరెక్టర్స్ లేకపోతే యాజ్ ఏ మేము అవన్నీ టీచర్స్ని దగ్గరుండి ఫాలోఅప్ చేసుకొని ఆ స్టూడెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా సబ్జెక్ట్ పెంచాలి, ఎలాగా మిగతా వాళ్ళు అంటే నా స్టూడెంట్స్లా తీసుకురావాలనేది ఇండివిజువల్ ఉంటేనే తెలుస్తుంది. అంతేగాని ఎవరికి అప్పు చెప్తే అదంత సక్సెస్ఫుల్. చాలా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఆ విధంగా స్కూల్ పెట్టి తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును అమర్ గారు, ఇప్పుడు మీరు ఒక కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్గా మీరు చెప్పారు, ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా పేరెంట్స్ ఏ విషయాలు పరిగణనలోకి తీసుకొని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది? బికాజ్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మీరు ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేశారు. సో ఏ విషయాలు మీరు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటారు, ఏ విషయాలు తీసుకోవాలి ఇంకా మిగతా పేరెంట్స్? అంటే మనం స్కూల్లో చెప్పేది ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్ కేరింగ్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్లో ఎలా అయితే ఫ్రెండ్స్తో ఉంటాడో లేకపోతే ఎలా అయితే ఫ్రెండ్స్తో మాట్లాడతారో అదేవిధంగా మన ఇంట్లో మాట్లాడతారు. సో స్టూడెంట్ అయినా కూడా డిసిప్లిన్గా ఉంటే మాట్లాడే విధానం కానీ నడిచే విధానం కానీ హ్యాబిట్స్ ఆఫ్ ది డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి స్కూల్లో. మనం ఇప్పుడు వేరే పాపని వేరే స్కూల్కి పంపించిన అక్కడ పంపించినా మనం చూసేది ముఖ్యంగా అదే. అలాగే రెస్పాన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. సపోజ్ మనం కంప్లైంట్ ఇచ్చాం, లేదు మా అబ్బాయి బాగా చదవట్లేదు, మా అమ్మాయి బాగా చదవట్లేదు, సో మా అబ్బాయికి అయితే విధంగా ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు, ఫెసిలిటీస్ వల్ల అది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు అనుకోండి మేనేజ్మెంట్, అయితే ఇమీడియట్గా మనకి ఆన్సరబుల్గా ఓకే పర్లేదు మేము ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు రెక్టిఫై చేశారు, సో మా పాప కానీ బాబు కానీ ఇంప్రూవ్ అయ్యారు, ఏ విధంగా అయితే అనుకుంటున్న విధంగా ఉన్నారంటే
అమర్ గారు మరి అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు, మరి అలాంటి విద్యాదానాన్ని అతి తక్కువ ఫీజులకి మీరు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇప్పటి వరకు మనకి 18 బ్రాంచ్లు ఉన్నాయి, ఫ్యూచర్లో మీ సర్వీస్ని ఇంకా ఎక్స్టెండ్ చేయబోతున్నారా, దానికి తగ్గ ప్రణాళికలు ఏమైనా మాకు చెప్పగలుగుతారా? కమింగ్ ఇయర్స్ ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంది. మనం ఏంటంటే ఒక బ్రాంచ్ పెడితే అందులో ఉన్న స్ట్రెంగ్త్ అందులో ఉన్న పిల్లలు కానీ లేకపోతే మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్గా చేసుకుంటేనే మనం నెక్స్ట్ బ్రాంచెస్కి కానీ ఇవిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పేరుకి పెట్టుకొని మళ్ళీ అక్కడ స్ట్రెంగ్త్ లేక క్లోజ్ చేసుకునే స్టేజ్కి రాకూడదు. సో ఉన్న బ్రాంచెస్ని ముందు సక్సెస్గా రన్ చేసుకొని అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి, సపోజ్ నేను చెప్తున్నా కదా ఇయర్ బై ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇయర్ బై టెక్నాలజీ పెరుగుతుంది, సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ ప్రైమరీ స్టూడెంట్స్ అంటే ఈ ప్లే గ్రూప్ వాళ్ళకి, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ప్లే స్కూల్స్ స్టార్ట్ చేద్దామని ఆలోచన అయితే ఉంది. నంబర్ ఆఫ్ అంటే దానికి ఏంటంటే ఎక్కువ బిల్డింగ్స్ కానీ పక్క బిల్డింగ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఏం అవసరం లేదు, నార్మల్ ఒక 6-7 క్లాస్ రూమ్స్ ఉంటే చాలు. మన రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడైతే ఉందో, ఏంటంటే ఇవి కూడా చూసుకోవాలి, చాలామంది బస్సుల్లో పంపించడం మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ ఇవన్నీ కూడా కాకుండా రెసిడెన్షియల్ ఏరియాలో అలాంటి పెట్టాలనే ఆలోచనలో ఉంది. అవి ప్లాన్ చేస్తున్నాం కమింగ్ 1 ఆర్ 2 ఇయర్స్లో. మరి రేపటి తరాల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఒక ప్రిన్సిపల్స్కే ఉంటుందండి, అది స్కూల్లోనే ఇనీషియల్ స్టేజ్ నుంచి అది జరగాలి. మరి అలాంటి ఉన్నతమైన బాధ్యతను తీసుకున్న అమర్ గారు ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లు పెట్టి అందరికీ విద్యాదానం చేయాలి, ఆయన సేవలు ఇంకా ఇలాగే కొనసాగాలి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ సూన్ అవన్నీ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత బిజీగా ఉండి కూడా మన కోసం టైం కేటాయించి మన మెట్రో స్టూడియోకి వచ్చి పేరెంట్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే ముందు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ పిల్లల మాటలకి ఎలా వాల్యూ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఎంతవరకు ఫెసిలిటీస్ అవసరం అవి మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి, ఎలాంటి విషయాలు నోటీస్ చేయాలి అనేది చక్కగా వివరించారు. రాబోయే తరాలు ఎవరైతే ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అని ఇవన్నీ విషయాలు మనతో పాటు వచ్చి స్టూడియోలో షేర్ చేసుకున్న అమర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెట్రో స్టూడియో తరఫున. థ్యాంక్ యూ అండి అమర్ గారు. మంచి మాటలను అందిస్తున్న ఆని ముత్యాలు ఇప్పుడు చూద్దాం. ఆలోచన ఊహ లేనివాడు రెక్కలు లేని పక్షి లాంటివాడు. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.